ఇభముఖ కుమార పూజిత మాతృదేవోభ ఇభముఖకూమాజితూభముద్రాలభద్రా సూక్తి సుభద్ర ప్రభవించితు ప్రభువిిత్ నాకుకై ప్రభవి నాకు అభయాకుశకమశ నమస్తే నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయలందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో పదిహేను వందల ఒకటో భాగానికి ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో రెండు వందల ఒకటో భాగానికి స్వాగతం పలుకుతున్నాం రెండు వందల తొంభై నామంలో ఉన్నాము సందోహ శక్తి సంపుట ముత్యాలు ఏ ఏ చోట్లలో జరుగుతు దొరుకుతాయో చెప్పుకున్నాం కరీక్షుజీమూత వరాఖశంఖ వేణుజాని ఈ తొమ్మిది చోట్ల ముత్యాలు దొరుకుతాయి ముక్తా ఫలాన్ని ప్రతి దానిలోకే ఈ రకంగా దొరుకుతాయి అని శాస్త్రాలు చెప్పబడింది తేషాంతు శుక్యుద్భవమేవ భూరి అయితే ఎక్కువగా ముచ్చపుచెప్పల్లో మాత్రమే లభిస్తున్నాయని కూడా శాస్త్రంలో చెప్పారు జీవశాస్త్రంలో ఆ లభించడం కూడా ఎలా జరుగుతోంది నిజంగా అది అర్థమైతే మన జీవితాన్ని మనం ముత్యంగా అమ్మవారి ముక్కు పొడగ్గా మార్చుకోవాలంటే ఏం చేయాలో అర్థం ముత్యం ఎక్కడో సముద్ర అడుగుని ఉంటుంది అందులో ఓ జీవి కదా అది కాబట్టే కదా రెండు చెప్పులు ఇలా కలుసుకుంటే మధ్యలో జీవి లేకపోతే చలనం ఎలా సాధ్యం ఆ జీవి ఒక వాతావరణం వచ్చినప్పుడు వాన కురుస్తుంది అనేటువంటి స్ఫురణ దానికి కలిగినప్పుడు అది సముద్రంపైకొచ్చి తేలుతుంది పై పొర మీదకి నీటి పొర మీదకి ఇలా తెరుచుకుంటుంది విచిత్రంగా ఆ వాన చినుకుల కోసం ఏదో స్వాతి చినుకుల కోసం చాతక పక్షి చూస్తుందంటారు ఆ స్వాతి చినుకుల కోసమే ఈ ముచ్చపు చెప్పు కూడా చూస్తుంది మరి ఆ స్వాతి చినుకులు ఎంత గొప్పవో కానీ దానికోసం చూస్తుంది చిత్రంగా అసలు అక్కడ సముద్రం మీద వాన కురవాలి అందులో ఈ చెప్పలో కురవాలి ఎక్కడ సాధ్యం కానీ సాధ్యం అవుతుంది లేదా ముత్యాలు ఎలా పుడుతున్నాయి అంచేత లోకంలో అసాధ్యం అంటూ ఉండదు కష్టసాధ్యాలు చాలా మనం చాలా అరుదుగా జరగదు చిత్రం ఏంటంటే ఒక చుక్క నీటిబొట్టి ఇలా పడగానే స్వాతి నక్షత్రం నాడు కురిచినటువంటి వాన ఏ వాన చినుకైనా పర్వాలేదు ముత్యం అవుతుందండి స్వాతి నక్షత్రం ఉన్న రోజున కురిచినటువంటి చినుకు ద్వారా ఏర్పడిన ముత్యం చాలా కాంతిమంతంగా చాలా స్వచ్ఛంగా ఉంటుంది దాని ఖరీదు కూడా ఎక్కువ కానీ చినుకులు ఏవి పడినా కూడా ముత్యం అవుతాయి అయినా స్వాతి అయిన లెక్కలేదు స్వాతి ముత్యం చాలా స్వచ్ఛంగా ఉంటుంది అందుకే లోకంలో కూడా అమాయకంగా స్వచ్ఛంగా ఉండడం స్వాతి ముత్యం అమ్మ అంటారు విశ్వనాథ్ గారు దాని మీద సినిమా కూడా తీశారు ఇంకా కమల్హాసన్ పెట్టి అతని స్వభావం చూస్తే అందులో స్వాతి ముత్యం ఏమిటో అర్థమైపోతుంది ఆ మహానుభావుడు దర్శకుడు ఆ పాత్ర ద్వారా మొత్తం ఆ స్వాతి ముత్యం అనేటువంటి భావన అంతా అర్థం చేయించేసాడు ఆ శాస్త్రాన్ని కళామయం చేయడం అంటే అది ఒక స్వభావం ఎలా ఉంటుంది ఎందుకంటే అందులో అతను బాగా అతను పెంచి పెద్ద చేసిన అమ్మమ్మ ఎవరో చనిపోతే నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టమంటాడు శవం అక్కడ ఉండగా ఇది అమాయకత్వం కాకపోతే ఏమిటిది ఏడవాళ్ళు కూడా తెలియదు అతనికి అలా కొంతమంది అమాయక ప్రాణులు ఉంటారండి వాళ్ళు స్వాతి ముచ్చేవాళ్ళు వాళ్ళు మనం జాగ్రత్తగా చూడాలి వాళ్ళకి ఏమాత్రమైనా మనకు ఏదో అమాయకులుగా ఉన్నారు కదా అపకారం తలపడితే అంతకంటే పాపం ఇంకోటి లేదు వాళ్ళు ఎవరైనా శపిస్తారో లేదో మనకు తెలియదు వాళ్ళకి ఆ శపించే శక్తి ఉందని కూడా వాళ్ళకి తెలియదు కానీ భగవంతుడు దానికి దానికేదో ఆ అమాయకత్వానికో దానికో జన్మాంతర కారణాలు ఏవో ఉంటాయి ఈ జన్మలో సాధారణంగా కారణాలు కావు వాటికి జన్మాంతరం ఏమంటే ఆ జీవి కొంతకాలం ఆ మబ్బులో అలాగా ఆ ముగ్ధత్వంలో అలా ఉండిపోవాలి ఎప్పుడో వాడికి ఒక మళ్ళీ వాన కురిసినట్టుగా వాన చెరుకు పడినట్టుగా ఏదో పడుతుంది అవుతుంది వాళ్ళు వేస్తాడు కానీ అంతవరకు తల్లు తండ్రు దగ్గర వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఏమీ అనకుండా వాడు అమాయకత్వాన్ని అర్థం చేసుకుని ఊరుకోవాలి ఏమిటరే ఇప్పుడు కూడా ఎలా ఉంటామని అనకూడదు తొందరగా వాళ్ళు గాయపడిపోతారు అది స్వాతి ముత్యం ఇందులో గమనించిన మీరు చివరికి ఆ ముత్యం తయారయ్యాక సముద్రం ఏమిటంటే ఎప్పుడు తనలో ఉన్నదాన్ని తను ఉంచుకుంటుంది తప్పితే బయట నుంచి వచ్చిన దాన్ని అనేది భరించదు సముద్రాన్ని కదో లెక్క సముద్రంలో మనం ముత్యం బారేసినా మృతకాళ బారేసినా తిరిగి గట్టుకు రావలసిందే లోపల ఇముడుచుకోలేదు ఆ టు మేన్ అవుట్స్ అంతే తీసిబారేయవలసింది ఈ చినుకు బయట నుంచి వచ్చి పడింది దాని ద్వారా ముత్యం ఏర్పడింది ముచ్చి బయటకు వచ్చేస్తుంది ఆ తయారవడానికి మళ్ళీ అది లోపలికి ఎడుతుంది ఆ ముత్యం తయారవుతుంది అప్పుడు ఆ జీవు చచ్చిపోతుంది ఆ ము ఒట్టి ఖాళీ చెప్ప బయటకు వస్తే ముత్యం లోపలే ఉంటుంది అదే శ్రీశ్రీ అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్టులే శోకాల మడుగునదాగి సుఖమున్నదిలే ఆ మహాకవి శోకాల మడుగున దాగి సుఖం అని ఎందుకని అంటే ఆ ముత్యపు చెప్పులో ఉండే జీవి చచ్చిపోవడం వల్ల ఈ ముత్యం వచ్చింది తన జీవితాన్ని త్యాగం చేసింది శోకాలమడుగున సుఖం అంటే అది ఆ జీవి చనిపోతే అక్కడ ముత్యం పుడుతుంది శోకాలమడుగున సుఖం అంటే అది మనం కూడా ఓ దుఃఖమో ఓ శోకమో వచ్చినప్పుడు ఎంతసేపు ఏడుస్తూ కూర్చోవడం కాదు దాని దాంతోనే ఉండి కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా ఆ దుఃఖంతోనే ఉండి ఆ దుఃఖం మీద దృష్టి పెట్టి జాగ్రత్తగా చూస్తే దుఃఖం యొక్క స్వరూపం మనకి స్పష్టంగా అవగాహన అవుతుంది దుఃఖం వదిలిపోతుంది అవగాహన చేసుకోగలిగితే ప్రపంచం మిథ్యాన తెలిసిపోతుంది వారి బోధనల తాత్పర్యం అద్వైతమే ప్రపంచం విద్య అని అర్థమైపోతుంది అక్కడ ఏం లేదు మనం ఆలోచిస్తూ ఉండడం వల్ల దుఃఖం అనిపిస్తుంది సుఖం కూడా అంతే మనం దాని గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల అది సుఖం అనిపిస్తుంది దాని గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల అది దుఃఖం అనిపిస్తుంది నువ్వు ఆలోచించకపోతే ఏముండదు అక్కడ ఇది సాధించామా మంచిది శుభం వదిలేయి సాధించలేదా మంచిది ఇంకోసారి పెడుతు అవసరమైతే వదిలేయి లేకపోతే వదిలేదు తీసేయి సాధించలేని దాసుకోసం అంత దుఃఖము వద్దు సాధించిన దానికోసం అంత గర్వం వద్దు సమస్త వేదాంతము చెబుతున్నదంతా ఈ ద్వంద్వాన్ని వదిలిపెట్టమని ఈ ద్వంద్వం కారణంగానే దుఃఖపడుతున్నాడు దీన్ని వదిలిపెట్టాడు మనిషి దీనికోసం వ్రతాలు చేస్తాడు పూజలు చేస్తాడు తీర్థయాత్రలు చేస్తాడు పన్నెండు పుష్కరాలకు పన్నెండు నదుల్లో మునుగుతాడు అయినా కానీ ఈ ద్వంద్వం వదిలిపెట్టాడు ఏదో ఇష్టం అంటాడు ఏదో అయిష్టం అంటాడు ఇష్టాయిష్టాలు వదిలిపెడితేనే ముక్తి ఎక్కడుంటే అక్కడే ఇష్టం ఏం జరిగితే అదే ఇష్టం ఇది వేదాంతం ఇప్పుడు జీవితానికి ఆ వేదాంతం ఎంత అవసరం అది లేకపోవడం వల్లే కదా అందరూ చాలా ఒత్తిడి గురువు అవుతున్నారు ఈ వేళ మా ఇష్టం మా ఇష్టం అనడం వల్ల అనేక రకాల ఘోరాలు జరుగుతాయి లేదు సమాజం ఉంది సమాజం కూడా ఒక సమిష్టి జీవి మన వ్యక్తి మన శరీరం మనదే మన శరీర హక్కుల గురించి మన మాన మనోభావాల గురించి మనం చాలా హక్కుగా మాట్లాడతాం కదా సమాజానికి కూడా ఒక హక్కు ఉంటుందండి సమాజం దానికి ఒక సంప్రదాయం ఉంది దానికి పద్ధతి ఉంది ఆ సామాజిక సంప్రదాయాలను మనం గౌరవించాలి నా ఇష్టం అనకూడదు అక్కడ మన శరీరంలో చెయ్యి నా ఇష్టం కాలు నా ఇష్టం అంటే మొత్తం శరీరం అంతా ఒకటి కాదా అప్పుడు ఇంకో చేత్తో ఈ చేతిని కొట్టమా అలాగే సమాజంలో ఎవరు సంప్రదాయాలని చట్టాలని పద్ధతులని గౌరవించకపోయినా మిగిలిన సమాజం దాడి చేస్తుంది ఏదో రకంగా మాటలతో కానీ ఏదో రకంగా కానీ ఎందుకంటే సమాజానికి హాని కలిగిస్తున్నాం మనం సమాజం కూడా ఒక వ్యక్తి మొత్తం అంతా కలిపి అందుకే సామాజిక సంప్రదాయాలు అందులో మళ్ళీ భారతీయ సంప్రదాయాలు అందులో హిందువులైన వాళ్ళకి హిందూ సంప్రదాయాలు కొన్ని కులాలను బట్టి సంప్రదాయాలు ప్రాంతాన్ని బట్టి సంప్రదాయాలు కుటుంబాన్ని బట్టి సంప్రదాయాలు కూడా ఉంటాయి అటువంటి చోట పెద్దవాళ్ళని చెప్పినట్టు వినవలసిందే లేదు ఆ పెద్దవాళ్ళకి ఇది ఎందుకు కాదు నష్ట చెప్పవలసింది అంతే మీ పాతాచారాలన్నీ మేమే మేము ఎందుకు పాటిస్తా మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం జరిగేవి జరుగుతాయి ఈ ఆచార సంప్రదాయాల విషయంలో మనం చాలా ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే సమాజం అంతా ఒక వ్యక్తి అనుకుంటే అర్థమవుతుంది ఈ విషయం నేను ఒక్కడిని నే వ్యక్తిని నా ఇష్టం అంటే అయిపోయినట్టే ఇంకా అప్పుడే సామాజిక సమరసత ఏర్పడుతుంది అప్పుడు అన్యాయాలు బాగా తగ్గే అవకాశం ఉంది దానికి మనము సహకరించాలి సరే శిక్షలు తీవ్రంగా ఉండాలి వెంట వెంటనే జరగాలి అన్నీ మనం అనుకోవడమే జరుగుతాయా తీవ్రంగా ఉండవు ఒక వెంటనే అసలు ఉండవు అందుకే జరిగేవి మళ్ళీ జరుగుతూ ఉంటాయి అలా ఊరికే ఏదో దాని మీద చర్చిస్తూ ఉంటాం ఏమీ ఉపయోగం కనపడట్లేదు ఇది కంఠసోష్ తప్ప అయినా దూర్జడు చెప్పినట్టే మాకుపోకు నైసర్గిక కృత్యం ఇంత ఈ సుమే అంటాడే నాకు నా జనాలకు అలవాటు పడిన విషయం ఇంతేనయా ఇంకేం చేయమంటావు అంటాడు ఈ అలవాట్లో పొరపాట్లో ఎందుకు జరిగిపోతుంది అంటే మనం ఆ సమాజ సమాజం అంతటినీ ఒక యూనిట్ ఒక విభాగం ఇది సమాజం అంతా కలిపి ఒక శరీరం ఆ సమిష్టి శరీరమే ఈశ్వరుడు ఈ వ్యష్టి శరీరమే జీవుడు జీవుడు తన ఇష్ట కంటే సామాజికమైనటువంటి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి తన ఇష్ట ఇష్టాలు ఆ సంప్రదాయాలు ఆచారాలు సత్సంప్రదాయాల యొక్క పద్ధతిలో ఒదిగిపోయాలో చూసుకోవాలి లేకపోతే ఘర్షణ తప్పదు ఇక ఊరికే చర్చించుకునే వాళ్ళ కాలక్షేపం తప్పితే సమస్య పరిష్కారం కాదు అది మళ్ళీ అటువంటివే వస్తూ ఉంటాయి మళ్ళీ అవే మాటలు వినపడుతూ ఉంటాయి ఎందుకంటే ధర్మం ఒకటి ఉంది మన ఇష్టం వేరుగా ఉంది మన ఇష్టం ప్రకారం వాదిస్తున్నాం మనం ఇష్టానికి ధర్మానికి మధ్యలో ఘర్షణ ఏర్పడినప్పుడే సమస్య వస్తుంది ఆ ఘర్షణలో మన ఇష్టాన్ని మార్చుకోవాలి కానీ ధర్మం ఎలా మారుతుంది ఇంత త్యాగం చేస్తుంది అది ఆ ముచ్చ ముచ్చపు జీవ చచ్చిపోతుంది ఆ చెప్పు బయటకు వచ్చేస్తుంది ఆ కడితే కానీ ముత్యాలు రత్నాలు దొరకవు అంత త్యాగం మనం జీవితంలో దేశం కోసం ధర్మం కోసం చేస్తే మన జీవితం కూడా స్వాతి ముత్యంలాగే వెలుగుంటుంది అమాయకత్వం కాదు అది అరుణారుణంగా వెలుగొందుతుంది అమిత తేజోవంతంగా వెలుగుతుంది ఇంతకీ ఇక్కడ ఈ ముచ్చపు చెప్పి ప్రసక్తి చూడండి మొత్తం జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో చెబుతున్నాడు ఇక్కడ సకల ఆగమ సందోహ శుక్తి సంపుట ముక్తి గాయన అన్ని రకాల ఆగమాలు శాస్త్రాలు నువ్వు చదివినా సరే ఆలిచిప్పలోంచి చివరికి ముత్యం బయటపడినట్టుగా నీ జీవితంలోంచి ముక్తి ముక్తి అన్నా ముత్యం అన్న ఒకటే ముక్త అంటే ముత్యం అని కూడా అర్థమవుద్ది ఆ ముక్తి కోసం ప్రయత్నం జరుగుతుందో లేదా ముక్తి కోసం ప్రయత్నం జరుగుతుందో లేదా ఇంకా బంధాల్లో ఎరుక్కుపోతున్నావో చూసుకోబోయే అంతిమ లక్ష్యం ఆత్మజ్ఞానం అంతిమ లక్ష్యం ఆత్మజ్ఞానం అంటే సకల శాస్త్ర పరిజ్ఞానానికి పరమార్థం ఆత్మజ్ఞానం నేనెవరు 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 మూడు సార్లు వేసుకున్నా ముప్పై సార్లు వేసుకున్నా మూడు పూట్లా వేసుకున్నా అది ఒక్కటే ప్రశ్న అది తెలుసుకోవలసింది అందుకే దాన్ని అందమైన కవిత్వ రూపంలో సీతాదేవి గురించి శ్రీనాథుడు ఎలా చెప్ప విశ్వనాథ్ వారు ఎలా చెప్పారో ఈ అంతిమమైనటువంటి లక్ష్యం అమ్మవారి అనడానికి శ్రీనాథుడు మంచి పద్యం చెప్పాడు ఎక్కడ కాశీఖండంలో సకలాగమ సందోహశుక్తి సంపుట ముక్తిగాయ నమక అనే రెండు వందల తొంభైవ నామం చెప్పుకుంటున్నాం మొత్తం వీటి ద్వారా ఈ వేదశాస్త్ర పురాణ పరిజ్ఞానం ద్వారా పొందవలసింది ఏమిటి అంటే ఆత్మజ్ఞానం ఆత్మ ఆత్మజ్ఞానమే అమ్మవారి స్థానం దాన్ని కాశీఖండంలో వ్యాసుడికి ప్రత్యక్షమైనటువంటి ఒక అరవై ఏళ్ళ ముత్తయదువును వర్ణించే రూపంలో మంచి పద్యంలో చెప్పాడు వేద పురాణ శస్త్ర పదవీనూన పెద్ద ముత్తైదువా వేద పురాణ శాస్త్ర పదవీన పెద్ద ముత్తైదుబ కాశికానగర హాటకపీఠ పురాధివాస అయ్య ఆదిమశక్తి సంయమివరా ఇటురమ్మని రమ్మని పిలిచే అయ్యిమశక్తి సంయమివరా ఇటురమ్మని రమ్మని హస్త హస్త లీల రత్నకటకాభరణంబులు గల్లు ఘల్లనన్ రత్నకటకాభరణంబులు గల్లు గల్లనన్ అమ్మవారు కనిపించారు ఒక ముత్త రూపంలో ఆవిడెలా ఉందంటే మొత్తం మామూలు మొత్తం ఎదుగురా లేదుట సువాసిన్యర్చన ప్రియుత శోభన శుద్ధమానస అన్నట్టుగానే ఉంది వేద పురాణ శాస్త్ర పదవి నదవీయసి అంటాడు వేదములు పురాణములు శాస్త్రములు అన్నీ చదివితే పొందదగిన స్థానమేదో ఆ అత్యున్నతమైనటువంటి స్థానం ఒక స్త్రీ రూపం ధరించిందా అన్నట్టుగా ఉంది అన్నాడు ఆయన ఇంతకంటే వర్ణనే ఉంటుందండి సకలాగమ సందోహశుక్తి సంపుట మౌక్తికయ నమక హాటక పీఠపురాధివాస కాశికానగరం అనే బంగారుపు పీఠంలో కూర్చుని ఆ నగరాన్ని పరిపాలిస్తున్న మహానాయిక అన్నపూర్ణాదేవి విశాలాక్షిదేవి ఆదిమ ఆదిమశక్తి ఆయన్ని ఇలా రమ్మని పిలిచింది అది కూడా ఆవిడ ఇలా పిలుస్తూ ఉంటే ఆ చేతులు కొన్న గాజులు గల్లు గల్లు అంటున్నాయట ఏం అందమైన వర్ణన గల్లు గల్లు గాజులు లేకపోతే శ్రీనాథులు వర్ణించాడు అసలు ఆయనకు స్థాయి ఉంది మనం గ్రహించవలసింది అంతిమంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు కూడా ఏదో మేమేదో ఉపాసన చేసాం ధ్యానం చేసాం మేమేదో పీఠం పెట్టాం భక్తులు అన్ని ఉపదేశాలు ఇస్తున్నాం అన్నవాళ్ళు కూడా అలా ఉపదేశ ఫలాన్ని ముందు మనం పొందామా ఉపదేశ ఏమిటో మనకి తెలిసిందా లేకపోతే ఇది వృధా వేదములు పురాణములు శాస్త్రములు అన్నీ చదవడం వల్ల చెప్పడం వల్ల నూరేళ్ళు బతకడం వల్ల పొందదగిన స్థానం ఏమిటి అంటే జ్ఞానమే జ్ఞానమే స్థానం అంచెతను రెండు వందల తొంభైయో నాము సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తికాయ నమక ఇప్పుడు రెండు వందల తొంభై ఒకటో నాము అరవై తొమ్మిదో శ్లోకం పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అంబిక అనాధినిధన హరిబ్రహ్మేంద్ర సేవిత రెండు వందల తొంభై ఒకటో నామం పురుషార్థప్రదాయ నమక పురుష అర్థ పురుషార్థ సవనదీర్ఘసంధి పురుషార్థప్రదాయ నమక పురుషార్థముల నాలుగింటిని నువ్వు ఇస్తావమ్మా నీకు నమస్కారం నువ్వు ఇస్తావు అంటే ఏమిటి పురుషార్థములు ఏవి ధర్మ అర్ధ కామ మోక్షాలు ఇవ్వడం అంటే ఏమిటి మనం మందిరంలో కూర్చొని పురుషార్థములు ఇవమ్మా ఏమైనా పురుషుల మొక్కలా ఇగోరా అనపకాయ మొక్క గుమ్మడికాయ మొక్క బెండకాయ మొక్క సరే నువ్వు ఏడుస్తావు మొలక్కాడు కూడా అని నాలుగు ఇస్తే పురుషార్థాలు వచ్చినట్టేనా గుమ్ముడికాయ మొక్క అనపకాయ మొక్క బెండకాయ మొక్కను మరొక్కడా పురుషార్థాలు అవుతాయా అరిగితే జీర్ణం అవుతాయి అరిగితే అరక్కకపోతే కడుపు రేపుకి కారణం అవుతాయి అందుకే ఆవిడేదో ఇస్తుంది మనం ఏదో పుచ్చుకుంటాం ఈ మాట వదిలేయాలండి ఈ నామం చదివేస్తే పురుషార్థాలు వచ్చేస్తే రావండి అలాగా దానికి చేయాల్సిన ప్రయత్నం ఉంది మన విద్యా వ్యవస్థ ద్వారా మనం పురుషార్థాలను సాధించాలి అందుకే సరస్వతి దేవి విగ్రహంలో నాలుగు పురుషార్థాలు పెట్టారు అదే గారు చెప్పారు భాగవతంలో క్షోణితలంబుని నుదురు శోకగ మృక్కిను తింతు సైకత శ్రోణికి జయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికిన్ వాణికి అక్షధామ సుఖ వారిజ పుస్తక పాణికిన్ ఆయన చివరి పాదంలో చూడండి అమ్మా నీకు నమస్కారం చేస్తాను ఉంటేనే అక్షధామ సుఖ వారిజ పుస్తక రమ్యపాణికి నాలుగు చేతుల్లోనూ నాలుగు పదార్థాలు ధరించిన నీకు నమస్కారం అమ్మా అని ఏమిటా పదార్థాలు వస్తువులు అక్షధామ ఒక చేతిలో జపమాల సుఖ ఒక చేతిలో చులుక వారిజ మరో చేతిలో పద్మం పుస్తక నాలుగో చేతిలో పుస్తకం ఈ నాలుగు ధరించి ఉందో సరస్వతి మీరు గమనించండి సరస్వతికి నాలుగు చేతులు ఉంటాయి పద్మంలో కూర్చుంటుంది ఒక ఆలు పైకి ఉంటుంది ఒక కాలు ఉంటుంది మనకు సాధారణంగా తెలుసున్న సరస్వతి చిత్రం ఇదే కానీ ఈ చేతిలో పుస్తకం ఉంటుంది ఈ చేతిలో జపమాల ఉంటుంది అక్షమాల పుస్తకం ఉన్నాయి కానీ సుఖము వారిజము లేవు పద్మము చెలుక లేవు పద్మంలో కూర్చుని ఉంటే కుదరదు అక్కడ పద్మం చేతిలో ఉండాలి ఎందుకంటే పద్మ పాణిక్యం నానడాను చేతిలో ఉందని చెప్పాడాను కవిత్వంలో మళ్ళీ తర్కం తప్పు ఉండకూడదు అందుకనే మనం ఆరాధిస్తూ ఉండేటువంటి సాధారణ సరస్వతి విగ్రహం లౌకిక దేవత వైదిక దేవత శారదాదేవి శృంగేరి పీఠం వారు ప్రకటించిన శారదా చిత్రంలో ఈ నాలుగు ఉంటాయి సరిగ్గా ముంజేతి మీద చులుక ఉంటుంది చేతిలో పుష్పం కూడా ఉంటుంది అది పద్మం అనుకుంటే మనకి నాలుగు సరిపోతాయి ఇక్కడ పుస్తకం ఉంటుంది ఇక్కడ జపమాల ఈ నాలుగు ఎందుకు పెట్టారు ఉరిగేదో నాలుగు వస్తువులు దొరికే కాబట్టి పెట్టారా పెట్టండి లక్ష్మీదేవి చేతిలో జపమాల ఉండదు విష్ణుమూర్తి చేతుల్లో జపమాల ఉండదు శివుడు చేతుల్లో జపమాల ఉండదు సరస్వతీదేవి చేతులోనే ఉంటుంది అంతే హిందూ విగ్రహారాధనలో ప్రత్యేక తత్వం ఉంది అది కేవలం ఏదో రాళ్ళను పూజించడం అని వెర్రి మాటలు మాట్లాడద్దు అందరూ పద్మంలో కూర్చుని ఉంటారు పద్మను పద్మ ఎంత గొప్పదో మనం పద్మాసనాన చూడ చెప్పుకున్నాం ఈ నాలుగు చేనిక శర్ఘ సంకేతాలంటే ధర్మార్థ కామ మోక్షాలకి పురుషార్థప్రద అంటే అర్థం పుస్తకం ధర్మానికి సంకేతం పుస్తకం ద్వారానే మనం ధర్మాలన్నీ గ్రహిస్తాం ఏది మంచో ఏది చెడ్డో నీతిశాస్త్రం చెబుతుంది మనకి అదే పుస్తకం కదా పద్మం అర్థానికి సంకేతం పద్మంలోంచే లక్ష్మీదేవి పుట్టింది రెండు చేతుల్లోనూ పద్మాలు ధరించి ఉంటుంది ఇతర దేవతల చేతుల్లో పద్మాలు ఉంటాయో ఉండవో మనం చెప్పలేము లక్ష్మీదేవి చేతుల్లో ఖచ్చితంగా నాలుగు చేతుల్లో రెండింటిలో పద్మాలు ఉండాల్సిందే ఇంకో చేతిలో ఏదో బంగారపు కలసి ఉండేలా నాణ్యాలు పోస్తూ ఉంటుంది క్యాలెండర్ దగ్గర కింద చేయడితే రెండు నాణ్యాలు మనకి దొరుకుతాయి అది పద్మ అర్థానికి సంకేతం చులుక ఎవరు వాహనం మన్మధులు వాహనం మన్మధులు దేనికి సంకేతం కామ పురుషార్థం జభమాల మోక్షానికి సంకేతం జపతో నాస్తి పాతకం కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనైన కలహం నాస్తి నాస్తి జాగరతో భయం కృషితో నాస్తి దుర్భిక్షం వ్యవసాయం బాగా ఉన్నచోట కరువు అనేది ఉండదు జపతో నాస్తి పాతకం జపం బాగా చేసే చోట పాపాలనే ఉండవు మోక్షం ఖాయం మౌనైన కలహం నాస్తి ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడుకున్నంత సుఖం లేదు నాస్తి జాగ్రత్త భయం ఉన్నంత ఉన్నంతకాలం మనకు భయం లేదు ఏదో అందులో పడుకున్నప్పుడు మనం ఉండం మీరు మామూలుగా మెలుకుగా ఉంటే భయం లేదు పడుకున్నా ఉంటే రాత్రి చీకటే కొంచెం భయంగానే ఉంటుంది అనేక జాగ్రత్తలు తీసుకుని పడుకుంటాం పగలు పడుకుంటే అనే జాగ్రత్తలు తీసుకో అదే ఆత్మపరంగా జాగరూకంగా ఉండగలిగితే ఈ విషయాలు మన మీద దాడి చేస్తాయి అనే జా అనే భయం కూడా లేదు ఆత్మపరంగా మెలకుగా ఉన్నవాడు ఎంత సౌందర్యాన్ని చూసి కూడా చెలించడు ప్రభరాక్షుడిలాగా తోసేసి వెళ్ళిపోతాడు ఎంత ఇంద్రపదవులు ఇచ్చినా చెల్లించడు అష్టావక్రులాగా నారద మహర్షిలాగా సుఖ మహర్షిలాగా వెళ్ళిపోతాడు ఎందుకు వెళ్ళగలిగారు వాళ్ళు ఆత్మపరంగా జాగరూకంగా ఉన్నారు వాళ్ళు ఈ జాగరూక అవస్థలను ఉండవయ్యా అని చెప్పడానికే మనకు చెప్పారు ఇక్కడ జపతో ఉన్న ఆస్తిపాతం ఆ జపం వల్ల ఆత్మ ఆత్మ భగవన్నామాన్ని చెప్పిస్తే మనస్సు నిరంతరం దానిలో లేనని చేస్తే ఈ విషయవాంచను నశిస్తాయి అప్పటికే ఉన్నాం కదా ఏమి తింటాం ఊరికే అవే భోగాలు అదే గొడవలు అదే మనుషులు అదే బంధాలు ఏవి ఎంతకాలం ఇది అదే తిండి అదే పుళ్ళు అవే పచ్చళ్ళు అవే కంచాలు అవే గడుక్కోడాలు అందుకే అక్షధామ సుఖవారిచ పుస్తక రమ్య పాడికం పుస్తకం ధర్మానికి సంకేతం పద్మ అర్థానికి సంకేతం చిలుక కామపురుషార్థానికి సంకేతం జపమాల మోక్షానికి సంకేతం అంటే విద్య ద్వారా మనం ఏం చేయాలి ఈ నాలుగు పురుషార్థాలు సాధించాలి వైదిక విద్య ద్వారా లౌకిక విద్య ద్వారా పోనే పుస్తకం అందులోనూ కూడా ధర్మము మోక్షం ఉన్నాయిగా జపమాల ఉందిగా మామూలు సరస్వతి విగ్రహంలో కూడా వీణ ఎందుకు పెట్టారు అంటే అది సంగీతానికి ప్రత్యేక సంగీత సాహిత్యాల ద్వారా మోక్షం పొందమని లౌకిక సరస్వతి చెబుతుంది ఎందుకంటే సంగీతాన్ని సాహిత్యాన్ని లౌకిక విద్యలుగా భావించే మోక్షం పొందమని చెప్పడానికి సరస్వా సాహిత్యానికి ప్రత్యేక పుస్తకం సంగీతానికి ప్రత్యేకంగా వీణ ఆ పైన తద్వారా పొందవలసిన మోక్షానికి ప్రత్యేకగా ఈ జపమాల అది కూడా ఆ విగ్రహం కూడా చాలా గొప్పది ఇంకా వైదిక విద్యాధి దేవత శారదా కొడితే ఇంకా అంతర అర్థం ఉంది అంతే సంగీత సాహిత్యాల ముందు నేర్చుకుని మనస్సును సున్నితం చేసుకుని సున్నితమైనటువంటి త్యాగరాజ భావనలు అన్నమాచార్య కీర్తనల భావనలు తెలుసుకుని ఆపైన వేదములు షట్శాస్త్రములు పురాణాల్లో చెప్పిన సారాంశం తెలుసుకోగలిగితే అంతిమంగా మోక్షాన్ని పొందగలుగుతాం పురుషార్థప్రదాయ నమకా దీన్ని ఎలా పొందాలో మూడు మన తెలుగు పుస్తకంలో పుస్తకంలోనండి మనం ఇవాళ తెలుగు మాధ్యమం కోల్పోయి ఎంత నష్టపోయామో చూడండి సరిగ్గా ఈ నాలుగు పురుషార్థాలని తెలుగు మాధ్యమం పుస్తకంలో ఒకటో తరగతి తెలుగు వాచకంలో పెట్టారండి ఆ ఏ నాలుగు నేర్పడానికి అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు అని పెట్టారు అకారానికి అమ్మ ఆకారానికి ఆవు ఈకారానికి ఇల్లు ఈ కారానికి ఈశ్వరుడు ఎందుకు ఎటక పెట్టకూడదా ఆనపకాయ పెట్టకూడదా అపడం పెట్టకూడదా అమ్మ ఎందుకంటే అప్పడం పెట్టచ్చు ఆవు ఎందుకు ఆనపకాయ పెట్టచ్చు ఈ ఇల్లు ఎందుకు ఇటక ఇటక మొక్క పెట్టచ్చు ఈశ్వరుడు ఎందుకు ఏగ కానీ ఏక నుంచి ఇటక నుంచి ఆనపకాయ నుంచి అప్పడం నుంచి ఏం నేర్చుకుంటాం అప్పుడం అయిపోతుంది బతుకు అలా పెట్టరు అమ్మ ధర్మానికి ప్రత్యేక ఆవు అర్థానికి ప్రత్యేక పాడి పరిశ్రమ ఆవంటే పశు పశు సంపద ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక ఎందుకంటే పెళ్ళి అయితే ఇంటి వాడే అంటారు తెలుగులో అని చెప్పి ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక ఈశ్వరుడు మోక్షానికి ప్రత్యేక తెలుగు భాష ఎంత గొప్పది తెలుగు వాచకం ఎంత గొప్పది ఒళ్ళు వాచిపోయి ఎన్ని వాచకాలు పోగొట్టుకున్నాం మనం పోనీ ఇంగ్లీషులో చదివిస్తున్నాం ఎంతకంటే గొప్పవేమైనా చెబుతున్నారు ఎంతకంటే గొప్పవి చెబుతూ ఒప్పుకుందామండి పోనీ భాష వేరేనా ఏది ఏ ఫియర్ ఏ ఫర్ యాపిల్ స ధర్మం లేదు పురుషార్థం లేదు నీతి లేదు ఓ పండు అది కూడా కోసుకు తినే పండు నీ స్వార్థం నువ్వు చూసుకో తిను ఎవరికి వేటకు రెండోది బీఫర్ బ్యాట్ బ్యాడు నాలుగు ఇటక మొక్కలు పెట్టుకో తాటికం పెట్టుకో బయట క్రికెట్ ఆడుకో కోహ్లీలో అవ్వాలి వీడికి ఇంకా ఏమో కట్టలా వీడు ఉన్నాడు వాడు కోహ్లీలో అవుతాడు వీడు అనిసే వాళ్లే ఆదర్శం మనకి వాళ్ళ బట్టుకు ఆడవడం సీఫర్ క్యాట్ డీఫర్ డాగ్ రెండు దిక్కుమాలి జంతువులే పిల్లి కపటత్వానికి చెన్నాం కుక్క బానిసత్వానికి చిన్నం కనీసం ఆ పెట్టే జంతువులు సింహం పులి ఏనుగైనా పెట్టలేదు కాస్త గొప్పవాళ్ళు తయారవుతారు సింహాలు లాంటి వాళ్ళు అల్లూరు సీతారామరాజు ప్రకాశం పంతులు కుమరం భీము చాకల ఐలమ్మ లాంటి మహానుభావులు పుట్టిన జాతికి వేళ మనం కుక్కల్ని పిల్లల్ని ఒకటో తరగతి పుస్తకంలో పెట్టి పరిచయం చేస్తున్నాం ఇంగ్లీషు భాషా దోషం కంటే ఈ భావ దోషం ఎక్కువగా ఉంది బానిసలు దద్దమ్మలు తయారవుతున్నారు ఒకటో తరగతి పుస్తకంలోనే అటువంటి జంతువులను చూపించి పరిచయం వాడు అలా కాకపోతే ఏమవుతారు మార్చారు క్యాత్త్ కేత్ క్యాత్త్ డాగ్ డాగ్ డాగ్గ వాడు డాగ్గా అవుతాడు అక్కడ సింహం సింహం అంటే నాలుగు సార్లు సింహమేనా అవుతాడు ఇంత తేడా ఉంది విద్యా విధానంలో ఈ పురుషార్థాలను పొందడానికే రమణ మహర్షి చాలా చక్కని ఉపాయం చెప్పారు అమ్మండి ధర్మం అర్థం కామం మాకు అర్థమవుతుంది ధర్మంగా ఉండాలి అర్థం సంపాదించాలి తద్వారా ఆ తర్వాత పరిమితంగా కూరగాలు తీర్చుకోవాలని ఇవన్నీ సరేనండి మోక్షం పొందాలి కదా మీరు మోక్షం పొందిన మహాయోగి కదా మీరు జీవన్ముక్తులు కదా మరి మీ స్థితికి మేము చేరాలంటే ధర్మార్థం కామ మోక్షాలంటే మా పెళ్ళిళ్ళు మా సంవత్సరాలు సరిపోతాయి మీరు ఇవన్నీ ఏమీ చేయకుండా మోక్షం పొందారు కదా అది పొందడం లాగంటే ఆయన చాలా గమ్మత్యం జవాబు చెప్పాడు ఈ మూడు పొందితే అది వస్తుంది అదేమిటండి ఏమన్నా రెండు చీరలు కొంటే ఓ రవికలు కూడా ఫ్రీ అన్నట్టు ఏదైనా ఉందా అని అడిగారు ఆఫర్లు ఉంటాయి చూడండి మనకి వంద గ్రాములు బంగారం కొంటే వంద గ్రాములు వెండి ఫ్రీ అని ఉచితం ఉంటుంది అలా ఏదైనా ఉంది అలా ఏమీ లేదయ్యా ఈ మూడు నువ్వు సక్రమంగా పాటిస్తే నాలుగోది అప్రయత్నంగా వస్తుందని చెప్పడానికి ఆ మహానుభావుడు మహాయోగి చక్కని ఉదాహరణ చూపించాడు ఓ సన్నపాటి కట్టిపొల తీసుకురమ్మన్నాడు కొమ్మ తుమ్మ కొమ్మ లాంటిది దాన్ని మొత్తం మీద నాలుగు మొక్కలు చేసి నాకు ఇవయ్యా అన్నాడు ఇప్పుడు ఈయన చిన్న గొడ్డలు పెట్టి ఓ దెబ్బ కొట్టాడు రెండు అయ్యింది రెండోది కొట్టాడు మూడయింది మూడోది కొట్టాడు నాలుగు అయింది ఇచ్చాడు నువ్వు ఎన్ని దెబ్బలు కొట్టావు మూడు అన్నాడు నాలుగేలా వచ్చే మూడు కొడితే మూడే రావాలిగా అన్నాడు మరి మన మామూలు లెక్క ప్రకారం మూడు కొడితే మూడే రావాలి ఎందుకు వస్తాయి ఇదే మేము చిన్నతనంలో నవ్వుకునేవాళ్ళం ఏదో వేగంగా వెళ్ళిపోతుంటే వే వెనక చక్రం ముందుకు తిరుగుతుందిరా వెనక చక్రం ముందు తిరుగుతుందిరా సరిగ్గా చూసుకుని వెనక చక్రం ముందుకు తిరగకపోతే ఎక్కడ తిరుగుతుందండి ముందు సైకిల్ మీద ఎడుతుంటాయి ముందు చక్రం ముందుకు తిరుగుతుందంటే మనకు బుద్ధప్పుకుంటుంది వెనక చక్రం ముందుకు తిరుగుతుందంటే మేము కొంచెం ఆలోచించేవాళ్ళు అంటే వెనక చక్రం వెనక్కి తిరుగుతుందా ముందు చక్రం ముందుకి వెనక చక్రం వెనక్కి తిరిగితే సైకిల్ నడుస్తుందా కానీ అది వెంటనే మించి ఏమిటి నాగవాడు ఓకే వస్తా వెనక చక్రం ముందుకు తిరగకపోతే ఎటు దొరుకుతుందా వెళ్ళేనేవాడు భాష మనం ఎంత మాయలో పడేస్తుందో చూడండి వెనక చక్రం వెనకే తిరగాల ముందు చక్రం ఎందుకంటే ముందు చక్రం ముందుకు తిరగడం వల్ల వెనక చక్రం వెనక్కి తిరగాలనే భావంలో ఉన్నాం కాబట్టి దెబ్బ కొడితే ఎన్ని దెబ్బలు కొడితే అన్ని మొక్కలు వస్తాయనే మామూలు భావంలో ఉంటాం రావు ఒకటి ఎప్పుడూ ఎక్కువ వస్తుంది ఒకటి ఎప్పుడూ ఎక్కువ వస్తుంది ఒక దెబ్బ కొట్టగానే రెండు మొక్కలు ఏంటంటే రెండోది రాలా అలాగే మూడు కొట్టగానే నాలుగోది వచ్చింది కదా అప్రయత్నంగా మూడు దెబ్బలు కొట్టగానే నాలుగో మొక్క అప్రయత్నంగా నువ్వు కొట్టవలసిన అవసరం లేకుండా వచ్చినట్టే ధర్మార్థ కామాలు మూడింటిని నువ్వు పాటిస్తే అనుసరిస్తే నాలుగో పురుషార్థం మోక్షం దాని అంతా అదే వస్తుందా నువ్వు ఏ ప్రయత్నం చేయక్కర్లేదు అది రమణ మహర్షి అది మహాయోగి అది మహాజ్ఞాని లక్ష్యం ఆ రకంగా రెండు వందల తొంభై ఒకటో నామం పురుషార్థప్రదాయ నమ రెండు వందల తొంభై రెండో నామం పూర్ణాయ నమక పురుషార్థాల ద్వారా మనం పూర్ణత్వాన్ని పొందగలుగుతాం పూర్ణమంటే భగవత్స్వరూపాన్ని మనం పూర్ణానుస్వారంగా మన వాళ్ళు వర్ణించారు పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదోచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతి పూర్ణమద అది పూర్ణాను పూర్ణమే పూర్ణమిదం ఇది పూర్ణమే జీవుడు దేవుడు అంటూ రెండు ప్రత్యేకంగా లేవు అన్నీ పూర్ణములే పూర్ణాత్ పూర్ణమదోచ్యతే పూర్ణం నుంచి ఎప్పుడూ పూర్ణ పదార్థమే పుడుతుంది అపూర్ణ పదార్థం పుట్టదు పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యత ఆ పూర్ణానికి పూర్ణం కలిపినా పూర్ణం నుంచి పూర్ణం తీసేసినా చివరికి మిగిలేది పూర్ణమే ఇది నుంచి ఒక అద్భుతమైన గణిత సూత్రాన్ని తీశారు పూర్ణ పదార్థాన్ని అర్థం చేయించారు దాన్ని చేరుకునే విధానం కూడా చెప్పారు ఈ విశేషాలన్నీ మనం మళ్ళీ కలవగానే ఇరవై మూడున్నర గంటల్లో చెప్పుకుందాం అంతవరకు తెలుగులో మాట్లాడదాం